పరాకాష్ఠకు చేరుతున్న ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ చదరంగం. ఆఫ్ఘనిస్తాన్పై తన పట్టు బిగించడానికి రష్యా పావులు కదుపుతోంది. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపన కోసం అంటూ రష్యా చర్చలు నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం ముగించడానికి మాస్కోలో వివిధ పక్షాలను పిలిచి చర్చలకు ఏర్పాట్లు చేసింది. అమెరికా మిత్ర దేశాల మద్దతున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధులు, తాలిబాన్ ప్రతినిధులు, అమెరికా తదితర 12 దేశాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లావ్రోవ్ ఈ సమావేశం మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్లోని వివిధ పక్షాలు ఈ చర్చల్లో పాల్గొనడం ఉదావహం అన్నారు. ఐసిస్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రపంచమంతా విస్తరించాలని ప్రయత్నిస్తోందని, ఈ నేపథ్యంలో శాంతి స్థాపన ఎంతో అవసరమని ఆయన చెప్పారు. తాలిబాన్లకు పాకిస్తాన్ సహాయం చేస్తున్నదని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. పాకిస్తాన్ కూడా ఈ సమావేశాలకు హాజరు కానుంది. తాలిబాన్లు ఆఫ్ఘన్ ప్రభుత్వంతో ప్రత్యక్షంగా చర్చలకు ఇప్పుడు కూడా సిద్ధంగా లేరు. ఆఫ్ఘన్ ప్రభుత్వానికి వత్తాసుగా ఉన్న అమెరికా ప్రతినిధులతోనే ప్రత్యక్షంగా మాట్లాడుతామంటున్నారు. తాలిబాన్ బృందానికి నాయకత్వం వహించిన షేర్ మొహమ్మద్ అబ్బాస్ స్టానక్జాయ్ మాట్లాడుతూ ఆఫ్ఘన్ ప్రభుత్వంతో ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదని అన్నారు. ఈ సమావేశానికి భారత్ కూడా ప్రతినిధులను పంపడం గమనార్హం. భారత రక్షణాపరమైన అవసరాల దృష్ట్యా ఇద్దరు మాజీ రాయబారులను భారతదేశం నుంచి పంపించింది. అయితే తాలిబాన్లతో చర్చలకు పంపలేదని, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి స్థాపనకు చర్చల్లో మాత్రమే ప్రతినిధులను పంపామని భారత విదేశాంగ శాఖ వివరించింది. ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణ కార్యక్రమాల్లో ఇండియా చురుకుగా పాలు పంచుకుంటుందన్న విషయం తెలిసిందే. దాదాపు 2 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు ఇప్పటికే అక్కడ భారతదేశం పెట్టింది.